వెల్కమ్ టు శాతవాహన ఇన్స్టిట్యూట్ కరీంనగర్. సో ఈరోజు మనము 2018 ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి మెయిన్స్ పేపర్లో పాలిటీ నుంచి, ఇండియన్ పాలిటీ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటిది తెలుసుకుందాం. 2018లో మనకి ఎస్ఐలో 28 మార్క్స్ వచ్చాయి, పాలిటీ నుంచి 28 మార్క్స్ వచ్చాయి. అదే కానిస్టేబుల్ నోటిఫికేషన్లో, కానిస్టేబుల్ మెయిన్స్లో కనుక చూస్తే 12 మార్క్స్ అనేటువంటి ఇండియన్ పాలిటీ నుంచి రావడం జరిగింది. మరి అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది అని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఆఫ్లైన్ బ్యాచెస్ అనేటువంటివి ప్రారంభించబోతున్నాం. అందుకే మనము ఈ పాత క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి అనేటువంటిది విషయాన్ని ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగానే మేము ఈ పాత క్వశ్చన్ పేపర్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అవి ఏ విధంగా వచ్చాయి, అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో, అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు కదా, సో దానిలో భాగంగా ఎలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి అభ్యర్థికి ఉంది. అందుకే ఈ 2018 క్వశ్చన్ పేపర్లోంచి పాలిటీ 28 మార్క్స్ వచ్చాయని చెప్పుకుంటున్నాం కదా, అలానే కానిస్టేబుల్ నుంచి 12 మార్క్స్ వచ్చాయని చెప్పుకుంటున్నాం కదా, సో దానిలో భాగంగా ఎలా క్వశ్చన్స్ వచ్చాయనేది చూద్దాం. కొన్ని సింపుల్గా అడిగాడు, కొన్ని ఏమో అప్లికేషన్ లెవెల్లో అడగడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇండియన్ పార్లమెంట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము 103వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటి చేసింది. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ను 103వసారి సవరణ చేసి ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. దీన్నే మనకి మెయిన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్గా అడిగాడు. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 103వ రాజ్యాంగ సవరణ చట్టము 2019 ద్వారా ఒక విషయాన్ని కొత్తగా చేర్చాడు. ఏంటి ఆ విషయము అంటే ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. సో ఆర్థికంగా వెనకబడినటువంటి, ఆర్థికంగా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రవర్ణాలకు చెంది కూడా రిజర్వేషన్ లేకుండా అగ్రవర్ణాలకు చెంది ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటారు కదా, సో వారికి 10% రిజర్వేషన్ అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది. దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనేది వచ్చింది. కాబట్టి ఈ మధ్యలో రీసెంట్గా జరిగినటువంటి కాంటెంపరీ ఇష్యూస్ని పాలిటీకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. సో అందుకే ప్రతి అభ్యర్థి కూడా కాంటెంపరీ ఇష్యూస్ని మన ఇండియన్ పాలిటీకి రిలేటెడ్గా చదువుకుంటే ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు, ఇటీవల ఈడబ్ల్యూఎస్ వారికి 10% రిజర్వేషన్ కల్పించింది కేంద్ర ప్రభుత్వము, ఇది 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించింది అని క్వశ్చన్గా అడగడం జరిగింది. సో 8వ రాజ్యాంగ సవరణ చట్టము, 103వ రాజ్యాంగ సవరణ చట్టం. సో మరి ఇది రీసెంట్గా మనము ఈ మధ్యలో జరిగినటువంటి విషయానికి లింకప్గా చేసుకొని చదువుకున్నట్లయితే, ఈ మధ్యలో 104వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా జరిగిందండి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా చేసింది ఎవరు, కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ను 104th టైం అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం దేన్ని ఉద్దేశించింది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో మరి 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2019లో చట్టం చేశారు, 2020 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఇది 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేన్ని ఉద్దేశించింది, ఎస్సీ ఎస్టీలకు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ సిస్టమ్ను. సో ఏంటి, లోక్సభలోను మరియు అసెంబ్లీలోను ఎలక్షన్స్లో రిజర్వేషన్ సిస్టమ్ను మరొక 10 ఇయర్స్ పొడిగిస్తూ ఈ 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఆస్పిరెంట్ ఈ మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది ఇండియన్ కాన్స్టిట్యూషన్కు రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాన్ని కంపల్సరీగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఒక 2-3 డేస్ బ్యాక్ కొత్తగా తెలంగాణ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఒక మహిళ జడ్జిను నియమించడం జరిగింది. మహిళను చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది. సో ఆమె పేరేంటి, హిమా కోహ్లీ.
ఈ ఇమా కోహ్లీని ఈ మధ్యలో చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారు. సో మరి దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అంటే 100% ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకు మరి ఇంత పర్టికులర్గా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో సేమ్ ఇలాంటి క్వశ్చన్ అడిగారు. ఏంటి, ఇందూ మల్హోత్రా అనేటువంటి ఒక జడ్జి గురించి క్వశ్చన్ అడగడం జరిగింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టులో జడ్జిగా అపాయింట్ చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేశారు ఎవరిని, ఇందూ మల్హోత్రా అనేటువంటి ఒక లేడీని. ఆ ఇందూ మల్హోత్రా గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటది, ఇందూ మల్హోత్రా అనే ఆమె ఇటీవల సుప్రీంకోర్టుకు నియమించబడ్డటువంటి 6th ఉమెన్ అని, ఈమె బెంగళూరుకు చెందినటువంటి పర్సన్ అని, ఈమె జడ్జి నుంచి లాయర్ నుంచి డైరెక్ట్గా అంటే అడ్వకేట్ నుంచి డైరెక్ట్గా జడ్జి అయినటువంటి రెండవ మహిళ అని ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది. సేమ్ ఇందూ మల్హోత్రా గురించి ఏ విధంగానైతే సుప్రీంకోర్టులో మహిళా జడ్జిగా నియమించబడ్డ ఇందూ మల్హోత్రా గురించి ఏ విధంగానైతే క్వశ్చన్ అడిగారో, సేమ్ ఇటీవల జరిగినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయబడ్డ ఇమా కోహ్లీ గురించి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇమా కోహ్లీ గురించి ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు, ఆర్టికల్ నెంబర్ 217 ప్రకారము హైకోర్టు చీఫ్ జస్టిస్ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఆప్షన్ ఏగా ఇట్లా అడగవచ్చు. ఆప్షన్ బి, ఇటీవల తెలంగాణ హైకోర్టుకి ఎవరు అపాయింట్ చేయబడ్డారు, హిమా కోహ్లీ అనే మొట్టమొదటి మహిళా చీఫ్ జస్టిస్ నియమించబడింది. కాబట్టి తెలంగాణ హైకోర్టులో ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఇక ఇటీవల హిమా కోహ్లీ అనే ఆమె నియమించబడింది అని ఆప్షన్ బిలో ఇవ్వచ్చు. ఈమె ఢిల్లీ హైకోర్టు నుంచి ఇక్కడికి బదిలీ కాబడింది, అంటే తెలంగాణ హైకోర్టుకు బదిలీ కాబడింది. నెక్స్ట్, హైకోర్టు చీఫ్ జస్టిస్ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు. ఇట్లాంటి ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ సబ్ ఆప్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏంటి ఆ సబ్ ఆప్షన్స్, సో ఏ మాత్రమే రైటు, ఏబీ మాత్రమే రైటు, ఏబీసీ రైటు, ఏబిసిడి రైటు, ఇట్లా క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉన్నారు. అంటే ఈ మధ్యలో జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ తీసుకున్నా, అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు లేదా గ్రూప్స్ కావచ్చు లేదా ఇతర ఏ ఎగ్జామ్స్లో తీసుకున్నా కానీ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి పద్ధతిని ఖచ్చితంగా తెలుసుకోవాలి, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎస్, మరి ఇక్కడ చూస్తే ఆర్టికల్ నెంబర్ 217 ప్రకారము హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించబడతారు అంటే ఇది రైట్. హిమా కోహ్లీ ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ కాబడ్డారు. సో ఆప్షన్ బి, ఇది కూడా రైట్. సో ఆప్షన్ సి, ఈమె ఢిల్లీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయబడినటువంటి చీఫ్ జస్టిస్ లేదా జడ్జి, అక్కడైతే జడ్జిగా పనిచేసింది ఇక్కడ చీఫ్ జస్టిస్గా బదిలీ కాబడింది, ట్రాన్స్ఫర్ కాబడింది. సో ఇది కూడా రైట్, ఈమె ఢిల్లీ హైకోర్టులో పనిచేసింది అనేటువంటిది కూడా, అంటే ఇది కూడా రైటే. నెక్స్ట్, ఆర్టికల్ నెంబర్ డి, ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి, ఆప్షన్ డిలో ఏమని పేర్కొనబడ్డది, సో ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు, హైకోర్టు జడ్జ్ కానీ చీఫ్ జస్టిస్ కానీ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఓత్ బై గవర్నర్ ఆఫ్ ది స్టేట్, గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు. సో ఇది కూడా రైటే. ఇలాంటి కాంటెంపరీ ఇష్యూస్ కంపల్సరీగా పాలిటిక్ రిలేటెడ్గా చదువుకోవాల్సి ఉంటుంది, 100% అట్లా చదువుకోవాలి. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ చట్టాలు చేసింది, వ్యవసాయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి చట్టాలు చేసింది. అది చాలా వివాదమైంది, భారతదేశంలో వివాదాస్పదమైనటువంటి చట్టాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఏకంగా ఇక్కడ పంజాబ్ హర్యానా రైతులు దానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వము రూపొందించినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి అభ్యర్థికి తెలియాలి, ఏం తెలియాలి, వ్యవసాయం అనేది కేంద్ర జాబితాలో ఉందా, రాష్ట్ర జాబితాలో ఉందా, ఉమ్మడి జాబితాలో ఉందా, 3 లిస్ట్ ఉంటాయి మనకి. సో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రం చట్టం చేసేది, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన రాష్ట్రం చట్టం చేస్తుంది. అలా కాకుండా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన ఇద్దరు చట్టం చేసుకోవచ్చు.
కానీ ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించిన రిలేటెడ్ చట్టాలు అనేది కేంద్ర ప్రభుత్వం చేసింది. మరి అగ్రికల్చర్ అనే టాపిక్, అగ్రికల్చర్ అనే ఫీచరు ఏ జాబితాలో ఉంది? ఏ జాబితాలో ఉంది అంటే స్టేట్ లిస్ట్లో ఉంది, సో రాష్ట్ర జాబితాలో ఉంది. మరి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయం అనే అంశం పైన చట్టం చేసే అధికారము రాష్ట్రానికి ఉంది కదా, మరి కేంద్రం ఎందుకు చట్టం చేసింది అంటే వ్యవసాయము అనే అంశము రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులను, సో కమర్షియల్, కామర్స్ అంటే ట్రేడ్ అంటాం మనం, అంటే వీటిని వాణిజ్యం చేసుకునేటువంటి అధికారం మాత్రం, లేదా వాణిజ్య చట్టాలు రూపొందించే అధికారం, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాలకు సంబంధించిన చట్టాలు రూపొందించే అధికారం మాత్రం ఎవరికి ఉంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. సో ఇక్కడ అగ్రికల్చర్ అనేటువంటిది ఏమో ఉంది, ఎక్కడున్నది? స్టేట్ లిస్ట్లో ఉంటే అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్లను ట్రేడింగ్ అండ్ కామర్స్ అంటే వ్యాపార వాణిజ్యాలకు సంబంధించినటువంటి చట్టాలు చేసే అధికారం మాత్రం సెంట్రల్కి ఉన్నది. అందుకే వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ దాని మీద చట్టాలు మాత్రము ఎవరు చేశారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. అది కూడా వ్యవసాయం అనే పేరు మీద చేయలేదు, వ్యాపారం వాణిజ్యము లేదా ట్రేడ్ అండ్ కామర్స్ అనే పేరు మీదుగా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలని తెలవాలి మనకు. సో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏమని? ఆప్షన్ ఏ, వ్యవసాయము రాష్ట్ర జాబితాలో ఉంది, వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు చేసే అధికారము రాష్ట్రానికి ఉన్నప్పటికీ దీని మీద ఇటీవల కేంద్రం చేసింది. సో ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే వ్యవసాయం మీద చట్టాలు చేయలేదు. వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన అంశాలపైన కేంద్రం చట్టం చేసింది. సో ఇలా కాంటెంపరీ అంశాలపైన కంపల్సరీగా అవగాహన ఉండాలి. ఇంకా ఇటీవల ఇక్కడ ఏంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ సీఎం మీద కొన్ని వ్యాఖ్యానాలు చేసింది. ఏమనే వ్యాఖ్యానాలు చేసింది అంటే, ఇక్కడ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము ప్రపోజల్ చేయవచ్చా, లేదా అబ్జర్వేషన్ చేస్తూ మేము ఒక నివేదికను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించవచ్చా అని సుప్రీంకోర్టును అడుగుతూ హైకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. సో మరి ఇప్పుడు ఇది రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అంశం, అంటే స్టేట్ గవర్నమెంట్ తన డ్యూటీని సరిగ్గా చేయనప్పుడు ఆ స్టేట్లో 356 ఆర్టికల్ నెంబర్ 356 ప్రకారము ఏం చేయొచ్చు? అక్కడ రాష్ట్ర పరిపాలన విధించవచ్చు. సో మరి రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రతి అభ్యర్థికి అవగాహన అనేది ఉండాలి. ఎందుకు? ఈ మధ్యలో పేపర్లో ఈ 356 ఆర్టికల్ సంబంధించి, లేదా ఆ రాష్ట్రం యొక్క పరిపాలన సరిగా లేదని మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ చేయవచ్చా అంటూ హైకోర్టు వ్యాఖ్యానం చేసింది. కాబట్టి కాంటెంపరీ ఇష్యూస్ పైన ప్రతి ఆస్పిరెంట్కు అవగాహన అనేది ఉండాలి. అవగాహన లేక ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చదువుకుంటే ఆన్సర్ చేయగలుగుతారా అంటే ఆన్సర్ చేయలేరు, 100% ఆన్సర్ చేయలేరు. సో అందుకే ప్రతి ఆస్పిరెంట్ కూడా బయట జరిగినటువంటి ఇష్యూకు రిలేటెడ్గా ఖచ్చితంగా పాలిటీని లింకప్ చేస్తూ మాత్రమే చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కిట్ అనేటువంటిది ఎప్పుడో ప్రారంభించారు. ఈ కేసీఆర్ కిట్కు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ ఆర్టికల్కు రిలేటెడ్గా ప్రారంభించారు అని అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా తెలంగాణ ప్రభుత్వము హరితహారం అనే పథకాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్కు అనుబంధంగా ప్రారంభించడం జరిగింది. లేదా తెలంగాణ ప్రభుత్వము చార్మినార్ అంటే చారిత్రాత్మక కట్టడమైనటువంటి చార్మినార్ ఉంది కదా, ఆ చార్మినార్ను రెనోవేషన్ చేస్తున్నది. కాబట్టి చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది అని ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ బయట జరిగే ఇష్యూలు. సో తాజ్మహల్ రెనోవేషన్ లేదా తాజ్మహల్కు సంబంధించినటువంటి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉద్దేశాలను లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలు ఏ ఆర్టికల్కు రిలేటెడ్గా తీసుకున్నాయి, లేదా భారత రాజ్యాంగంలో చారిత్రాత్మక కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది అని ఏ ఆర్టికల్ చెప్తుంది అని అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా అమితాబ్ బచ్చను, సో ఇక్కడ నేషనల్ యాంథమ్ ఉంది కదా, నేషనల్ యాంథమ్ పాడాల్సిన టైం కన్నా ఎక్కువ టైం వాడితే
కేసు పెట్టడానికి అవకాశం ఉండదా అంటే అమితాబ్ బచ్చన్ 1:06 పాడారని అతని మీద కేసు పెట్టడం జరిగింది. అంటే నేషనల్ యాంథమ్ను, అంటే జాతీయ చిహ్నాలు ఉంటాయి కదా, జాతీయ గౌరవ చిహ్నాలు ఉన్నాయి కదా, ఆ జాతీయ గౌరవ చిహ్నాలను అవమానిస్తే కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంది ఇది. ఏమని ఉంది ఫండమెంటల్ డ్యూటీస్లో? ఫండమెంటల్ డ్యూటీస్లో ఏమని ఉంది అంటే భారత రాజ్యాంగాన్ని మరియు జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను అగౌరవపరచరాదు. సో జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి అని ఉంటుంది. అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నటువంటి అంశాలకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటే కేసు పెట్టవచ్చు. సో అది ఏ చట్టం ప్రకారం కేసు పెట్టవచ్చు, అది ఎందులో ఉన్న అంశము అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న అంశాలు ఖచ్చితంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే బయట జరిగే ఇష్యూలకు లింక్ పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ నేను బుక్లో ఉన్న అంశాలు మాత్రమే చదువుతాను, ఆ బుక్లో ఉన్న అంశాలనే బట్టి పట్టేస్తే సరిపోతుందంటే అది 100% రాంగ్. సో కాన్సెప్ట్ తీసుకొని బయట జరిగే ఇష్యూస్కి లింక్ చేసి చదువుకుంటే మనం 100% గెలవడానికి అంటే మీన్స్ ఇక్కడ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సింపుల్గా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 19(1)(a) వాగ్భావ ప్రకటన హక్కు గురించి చెప్తా ఉంది. ఆర్టికల్ నెంబర్ 21 ఏమో వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెప్తున్నాయి. సో దీనికి రిలేటెడ్గా కేరళ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 19(1)(a) ఆర్టికల్ నెంబర్ 21కు రిలేటెడ్గా ఏంటి ఇక్కడ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఒక ఫండమెంటల్ రైటే అని. ఇంటర్నెట్ యాక్సెస్ అంటే ఇంటర్నెట్ వినియోగం కూడా రైట్ టు లివింగ్ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ మరియు జీవించే హక్కులో భాగము అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం కూడా, అంటే జ్ఞానాన్ని సంపాదించడం అనేది వాగ్భావ ప్రకటన హక్కు అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఒక ఇంటర్నల్గా చెప్పుకోవచ్చు అని కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్లు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్లు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలంటే 2018లో జరిగినటువంటి ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏమని క్వశ్చన్ అడిగాడంటే అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతారా అని ఏంటి ఒక నేవీలో పనిచేసేటువంటి సైనికులు ఇద్దరు గడ్డం పెంచారట. ఆ గడ్డం పెంచినందుకు ఇద్దరిని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. సారీ, నేవీ కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటువంటి ఇద్దరు సైనికులు గడ్డం పెంచారని వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఇదంతా 2008లో జరిగినటువంటి ఇష్యూ. సో వీళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే సుప్రీంకోర్టులో కేసు వేశారు. వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చట్టం ప్రకారము వాళ్ళని తొలగించాము అంటూ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఏంటి ఒక నివేదిక ఇచ్చింది. దీనికి 2016లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, 8లో కేసు వేస్తే 2016లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్, వీళ్ళని తొలగించడం కరెక్టే అని జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని క్వశ్చన్గా అడిగారు 2018 ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఇది క్వశ్చన్, గడ్డం పెంచడం అనేటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిలేటెడ్గా ఎట్లా క్వశ్చన్ అడిగాడంటే చూడండి. ఆప్షన్ ఏలో ఏమని ఇచ్చాడంటే ఆర్టికల్ నెంబర్ 33 ప్రకారము సైనికుల యొక్క ప్రాథమిక హక్కులను తగ్గిస్తూ పార్లమెంట్ చట్టం చేయవచ్చు అని ఉంది ఆర్టికల్ నెంబర్ 33 ప్రకారం. ఇది ఆప్షన్ ఏగా ఇచ్చాడు. ఆప్షన్ బిగా చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చట్టం ప్రకారము నడుచుకోలేదని, లేదా ఇద్దరు గడ్డం పెంచారని వాళ్ళను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారంటూ ఇట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా ఇక్కడ? అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా కంపల్సరీగా ఆస్పిరెంట్స్కు తెలిసి ఉండాలి. ఎప్పుడో 2018లో జరిగిన ఇష్యూ పైన 2008లో సుప్రీంకోర్టులో కేసు వేస్తే 2016లో జడ్జిమెంట్ వచ్చింది, 2018లో మనకు ఎగ్జామ్ జరిగింది. అంటే 2 ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ జరిగినప్పటికీ ఇది కేసుగా రావడం, అంటే మనకు క్వశ్చన్గా రావడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి.
ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మెయిన్ మెయిన్ అంశాలు కంపల్సరీగా ఉంటాయి కదా, అంటే బాగా బయట బర్నింగ్ ఇష్యూగా మారినటువంటి అంశాలు ఉంటాయి కదా, ఆ బర్నింగ్ ఇష్యూగా మారిన అంశాలను ఖచ్చితంగా ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే పేపర్లో వచ్చిన అంశాలను ఇండియన్ కాన్స్టిట్యూషన్కు రిలేటెడ్గా ప్రతి అభ్యర్థి ఇలా చదువుకుంటేనే ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే భారత రాజ్యాంగంలో కమిషన్స్ అనే టాపిక్ ఉంటుంది. సో కమిషన్స్ అనేటువంటి టాపిక్ ఉంటుందండి. కమిషన్స్ అంటే ఇక్కడ సంస్థల్లాగా చెప్పొచ్చు మనం. ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయి ప్లస్ చట్టబద్ధమైన సంస్థలు ఉంటాయి. రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉంటాయి, చట్టబద్ధమైన సంస్థలు. రాజ్యాంగబద్ధమైన సంస్థలనేమో ఇంగ్లీష్లో ఏమంటామంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాము, ఇవేమో స్టాట్యూటరీ బాడీస్ అంటాము. ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు చట్టబద్ధమైన సంస్థలను రిలేటెడ్గా చేసుకొని ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఏమని క్వశ్చన్ అడిగాడంటే ఈ క్రింద ఇవ్వబడినటువంటి సంస్థల్లో ఏ సంస్థ చట్టబద్ధమైన సంస్థ కిందకు రాదు అంటూ క్వశ్చన్ అడిగాడు. ఏ సంస్థ చట్టబద్ధమైన సంస్థ కిందకు రాదు అంటూ క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ నేషనల్ బీసీ కమిషన్, నేషనల్ మైనారిటీ కమిషన్, నేషనల్ మైనారిటీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, నెక్స్ట్ నేషనల్ ఎస్సీ కమిషన్ ఇలా ఇచ్చాడనుకుంటే, సో ఇందులో చట్టబద్ధమైన సంస్థ కిందకు రానిది ఏది అంటే, ఇది 2018లో జరిగినటువంటి ఎగ్జామ్ కాబట్టి 2018 వరకు నేషనల్ బీసీ కమిషన్ అనేది ఏది ఒక చట్టబద్ధమైన సంస్థనే. మైనారిటీ కమిషన్ చట్టబద్ధమైన సంస్థనే, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీటి గురించి లేదు, కేవలం పార్లమెంట్ ద్వారా చట్టం చేసి తీసుకురాబడ్డటువంటి సంస్థలు. అందుకే ఇవి మూడు కూడా స్టాట్యూటరీ బాడీస్ కిందకి వస్తాయి. నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం కాన్స్టిట్యూషనల్ బాడీ కిందకి వస్తాయి. కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి, స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా ఆస్పిరెంట్స్కి తెలియాలి. సో మరి కాన్స్టిట్యూటరీ బాడీ అంటే కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయబడినటువంటి లేదా కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడ్డాయని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేదా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, కాగ్, అటార్నీ జనరల్, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. అదే ఉమెన్ కమిషన్ కానీ మైనారిటీ కమిషన్ కానీ చట్టబద్ధమైన సంస్థలు. కాబట్టి పార్లమెంట్ ద్వారా చట్టం చేసి తీసుకురాబడ్డ సంస్థలనేమో చట్టబద్ధమైన సంస్థలని, లేదా రాజ్యాంగంలో పొందుపరచబడ్డ సంస్థలనేమో రాజ్యాంగబద్ధమైన సంస్థలని పిలుస్తాం. సో అంటే ప్రతి ఆస్పిరెంట్కు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలపైన అవగాహన ఉండాలి. సో ఇచ్చినటువంటి సిలబస్ మనకి ఒక కానిస్టేబుల్ లెవెల్లో నుంచి సివిల్ సర్వీసెస్ లెవెల్ వరకు సేమ్ సిలబస్ ఉంటుంది. నువ్వు సివిల్ కానిస్టేబుల్లో అయినా ఇండియన్ పాలిటీ నుంచి సేమ్ సిలబస్ ఉంటుంది, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అయినా సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ క్వశ్చన్ అడిగే పద్ధతి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి జాబుకు సంబంధించినటువంటి దాని ప్రకారం క్వశ్చన్ స్టాండర్డ్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ సిలబసే ఉన్నప్పటికీ క్వశ్చన్ స్టాండర్డ్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. సో కానిస్టేబుల్ లెవెల్లో క్వశ్చన్ స్టాండర్డ్ అనేది ఒక విధంగా ఉంటే, ఎస్ఐలో అంతకన్నా కొంచెం ఎక్కువ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. ఇంకా గ్రూప్స్లోనైతే ఇంకా అంతకన్నా ఎక్కువ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టాండర్డ్ లెవెల్లోనే చదువుకోవాలి, అప్లికేషన్ ఓరియంటేషన్లో చదువుకోవాలి ప్రతి అభ్యర్థి. అప్లికేషన్ ఓరియంటేషన్లో చదువుకుంటే ఏమవుతుంది అంటే, సో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేదా ఈ అప్లికేషన్ ఓరియంటేషన్లో కాకుండా నార్మల్గా ఇంతకుముందు ఓల్డ్ ట్రెండ్ ప్రకారంగా చదివితే మనం ఆన్సర్ చేయలేము. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఆస్పిరెంటు సిలబస్లో ఏముంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇండియన్ పాలిటీలో సిలబస్లో ఏముంది అనేది తెలుసుకోవాలి. ఆ సిలబస్లో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, సో ఉన్నటువంటి అంశాలలో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఎక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనేది కూడా ఖచ్చితంగా అభ్యర్థికి తెలియాలి. అంటే ఏది చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఏది చదవద్దు అని తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఏది చదవాలి, ఏది అనవసరము, ఏది అవసరం అనేది ఖచ్చితంగా తెలియాలి. తెలియకపోతే సో ఆ అభ్యర్థి
రీచ్ కాలేడు, తొందరగా దాన్ని అవగాహన చేసుకోక టైం వేస్ట్ అనేటువంటి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది కూడా ఖచ్చితంగా అభ్యర్థికి తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చట్టాలు అనేటువంటి ఫస్ట్ టాపిక్ ఉంటుంది, లేదా దాన్ని ఏమంటామంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ టాపిక్. సో కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి లేదా ఇండియన్ పాలిటీలో ఫస్ట్ టాపిక్ ఏముంటుంది, ఇండియన్ పాలిటీలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా భారత రాజ్యాంగము ఏర్పడడానికన్నా ముందు ఉన్నటువంటి చట్టాలు లేదా భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు అంటున్నాం మనం. ఆ భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు అనే టాపిక్ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎస్ఐలో కానీ లేదా పీసీలో కానిస్టేబుల్లో కానీ దాని నుంచి ప్రిలిమినరీలో ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. సో అది పెద్ద అన్ఇంపార్టెంట్, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో తీసుకుంటే అది అన్ఇంపార్టెంట్. కాబట్టి అనవసర విషయాలపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మార్క్ పోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? టైం వేస్ట్ అవుతుంది, మార్క్ పోతుంది. అట్లా కాకుండా ఏది అవసరమో ఆ ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. సో ప్రతి అభ్యర్థికి ఈ విషయాలన్నిటిపైన అవగాహన అనేది ఉండాలి. ఈ విధంగా క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ని బట్టి మనం చదివేటువంటి స్ట్రాటజీని మనమే తెలుసుకోవాలి. సో ఇదంతా మనము ఆఫ్లైన్ కోర్సెస్ ప్రారంభించబోతున్నాం కదా, ఆఫ్లైన్ కోర్సు డెమోలు అనేటువంటివి స్టార్ట్ చేస్తాము. సో ఆ డెమోలు ఒక 2-3 డేస్ డెమోలు అనేటువంటివి ఉంటాయి. ఆ డెమోలో చెప్పిన విధంగానే మనకి ఇప్పటి ట్రెండ్ ప్రకారంగానే మనము క్లాసెస్ అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. అట్లా కాకుండా డ్రిల్లింగ్ మెథడ్లో అర్పించడము, క్లాస్లో అర్పించడం అట్లాంటివి కాకుండా సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్ అర్థం చేయించడము ఆస్పిరెంట్స్కి, సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనే దాని ప్రకారమే క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. అంతే తప్ప ఓల్డ్ ట్రెండ్ ప్రకారంగా క్లాసెస్ అనేటువంటివి ఉండవు. సో ప్రతి ఆస్పిరెంట్ కూడా సో మా డెమోలకి హాజరై మీరు నిర్ణయం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండి.